మరి సంఘ పెద్దలు జర్నలిస్ట్ సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం రాజబహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారి పేరిట ఈరోజు మరో నూతన హాస్టల్ భవన శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంత మంచి స్థలము 15 ఎకరాల స్థలము ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు నిజంగా ఈ ల్యాండ్ వాల్యూ చూస్తే తక్కువలు తక్కువ 300 కోట్లు ఉంటుంది కావచ్చు ఓ 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ముఖ్యమంత్రి గారు మరి ఆ వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఇది ఒక అద్భుతమైన యూనివర్సిటీ రావాలి ఇది ఒక మంచి విద్యాక్షేత్రంగా వెలసిల్లాలి అని చెప్పి వారు ఆకాంక్షించారు ఇవాళ మా మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీ రాగలిగితే మరి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడే మా సబితక్ అన్నట్టు ఆ రోజు 1918 సంవత్సరంలోనే రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఆలోచించి హాస్టల్ ప్రారంభించుండకపోతే ఇంతమంది విద్యావేత్తలు ఇంతమంది జడ్జిలు ఇలా సబితక్క నేను కూడా అక్కడ చదువుకున్నా అన్నారు నిరంజనన్న నేను చదువుకున్నాను చెప్పినారు పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎంతో మందికి ఎం సత్యనారాయణరావు గారు ఎంఎస్ఆర్ గారు సో పేర్వారం రాములు గారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమందికి ఇలా అవకాశం కలిగించిన ఘనత మరి ఆర్బీవీఆర్కే దక్కింది మరి వారి ఆశయాలను వారి ఆకాంక్షలను ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి వారు ఆ రోజు ఎంతో ముందు చూపుతో ప్రారంభించి అటు బాయ్స్ హాస్టల్ ఇటు గర్ల్స్ హాస్టల్ ప్రారంభిస్తే ఇవాళ మన రాష్ట్రం నుంచి మన ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యావేత్తలు మేధావులు సుప్రీంకోర్టు జడ్జిల నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఎంతెంతో పెద్ద స్థానాల్లో వాళ్ళందరూ ఉన్నారంటే దాని వెనుక రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి కృషి ఉంది అయితే వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం మరి ఆ రోజు వారు హాస్టల్ ప్రారంభించి విద్యాభివృద్ధి కోసం మహిళల విద్యాభివృద్ధి కోసం అందరి కోసం ఆయన కృషి చేసినారు ఆ ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి ఒక యూనివర్సిటీ ఇక్కడ రాగలిగితే నిజంగా దాన్ని మనం వారికి నిజమైనటువంటి వారసులుగా వారి ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోయిన వాళ్ళం మనం అవుతాం సో దానికి మీరు మా ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మనం ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పక్కకు పెట్టి చాలా మంది మరి ఈ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు మనం అప్రోచ్ కాగలిగితే వారి సహకారం మనకు దొరుకుతుంది మనము మన మనలో ఉండే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పక్కకు పెట్టుకొని అందరినీ మరి కలుపుకొని మనం ఒక మంచి ఆలోచనతో ముందుకు పోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించడానికి మేము సంపూర్ణమైన సహకారం అందిస్తాం ముఖ్యమంత్రి గారు అయితే ముందే ఉంటారు ప్రశాంత్ అని అన్నట్టు సీఎం గారే అడుగుతుంది ఏమైంది ఏమైందని సో మనం మనం ఒక మంచి ప్రతిపాదన వారి ముందు మనం పెట్టగలిగితే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు నిరంజనన్న కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా ఏదైనా మంచి కోర్సెస్ స్టార్ట్ చేయడానికి తనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రి సవితక్క గారు ఉన్నారు సో ఇట్లా మనకు మంచి అవకాశం ఉంది దీన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మన రాష్ట్రంలో పిల్లలు బాగా చదువుకునే విధంగా పేద పిల్లలకు మేలు జరిగే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఒక విద్యా సంస్థగా దీన్ని రూపుదిద్దాల్సిన అవసరం ఉంది గణపతి రెడ్డి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ హాస్టల్ మళ్ళీ ఎటు కాకుండా మధ్యలో వస్తే స్పేస్ దెబ్బతింటది ఆ 15 ఎకరాల్లో మీరు జాగ్రత్తగా దాని లొకేషన్ పెడుతూ రేపటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక అంతర్జాతీయ సంస్థగా దీన్ని రూపుదిద్దడానికి మరి దాంట్లో గణపతి రెడ్డి గారు ఎందుకంటే చాలా గట్టిండు మరి ప్రశాంత ఆధ్వర్యంలో సెక్రటరియట్లు మెడికల్ కాలేజీలు అద్భుతమైన ఇంజనీర్ ఆయన అనుభవం కలిగినటువంటి ఇంజనీరు సో వారి సహకారం ఎట్లాగూ మనకు ఉండనే ఉంటుంది ఇకపోతే రెండు విషయాలు నా మీద కూడా బాధ్యత పెట్టిండు నేను అనుకున్నా నన్ను ఎందుకు పిలిచింది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అయితే ప్రేమతో పిలిచింది అనుకున్నా అయితే రెండు కోరికలు కోరిండు మా దామోదర్ రెడ్డి గారు మరియు మా మిత్రులు కృపాకర్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అయితే నాకు కూడా చాలా అభినాభావ సంబంధం కృపాకర్ రెడ్డి గారితో దామోదర్ రెడ్డి గారితో తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా రోజులు మేము ఉద్యమం టైంలో కలిసి పనిచేస్తుంటే ఆ ప్రేమ మా మధ్య ఆ సాన్నిహిత్యం కూడా ఉంది బహుశా ఆ ప్రేమతోనే పిలిచినారు అయితే 1.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని చెప్తారు తప్పకుండా ఆ 5 కోట్ల రూపాయలు విడుదల చేయిస్తాం పని ఆగకుండా మీకు ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు అందించే బాధ్యత నేను తీసుకుంటాం రెండో విషయం మా ప్రశాంత్ గారు నిరంజనన్న సవితక్క మేము కలిసి ఇంకా కొద్దిగా స్థలం ఏదైతే దీన్ని రోడ్డు ఎంట్రీ విషయం మీరు చెప్పినారు అది కూడా ఆ 1 ఎకర్ది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా దాన్ని కేటాయించడానికి కూడా మా సంపూర్ణమైన సహకారం అందిస్తాం ఏది ఏమైనా ఇది అతి తక్కువ సమయంలో మరి హాస్టల్ పూర్తి కావాలి ఇది ఒక విశ్వవిద్యాలయంగా మీరు దాని అనుమతి సాధించాలి
అదేదో రొటీన్ మనము డబ్బులు సంపాదించే యూనివర్సిటీగా కాకుండా పేద పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే విధంగా ప్రపంచంలో ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్కు అనుగుణంగా మన సంస్థ వచ్చేటట్టుగా మీరు మంచి సమున్నత ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు రావాలని చెప్పి దానికి మా అందరం దానికి నేను యాక్చువల్గా ఇందాక పక్కన కూర్చొని నేను ప్రశాంత్ గారు అదే మాట్లాడుకుంటున్నాం. ఇది డెఫినెట్గా డ్రైవ్ చేయాలి. నాకు కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను పరిచయం చేస్తా, మీరు లీడ్ తీసుకోండి అని నేను ప్రశాంత్ చాలాసేపు దాని మీదనే మాట్లాడుతూ ఉంటుంది. సో లెట్ అస్ పుష్ ఫర్ దట్. విద్యాశాఖ మంత్రి గారే మనకు ఉన్నారు, బోర్డర్గా ఉన్నారు కనుక అక్క సహకారం, నిరంజన సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దీన్ని ముందుకు తీసుకొని పోదామని మనవి చేస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు. Good morning to the audience.